చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీ పోలీసింగ్ ఇది. ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫోటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికేమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు మీరు, ఈ పేజీ బాగానే అప్పచెప్పారు, రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకొస్తారు. పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని విఆర్కు తీసుకురావాలి, ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎస్పీకి సంబంధం లేదు, డిఐజీకి సంబంధం లేదు, మినిస్టర్లకు సంబంధం లేదు, హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ఒక రిటైర్డ్ డీజీపీ, ఒక రిటైర్డ్ ఐజీ, రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను. ఇంత కిరాతకంగా, ఇంత ప్రభుత్వ ప్రేరేపిత హింస ఏ రాష్ట్రంలోనో జరుగుతుందా? మరి దీన్ని ఏమంటారు, రాజ్య హింస కాక ఏమంటారు? ప్రభుత్వ హింసే కదా. వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి శాంతి భద్రతలు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మా ముగ్గురిని ఎవడు ఆపలేడు, మా గెలుపుని ఆపలేడు, మేము వస్తే ఎలా శాంతి భద్రతలు రాస్తామని చెప్తున్నాడు ఆయన. ఇవాళ వీళ్ళ దుర్మార్గమైనటువంటి పోకడలు, రాజ్య హింస, ప్రభుత్వ ప్రేరేపిత హత్యలు వినుకొండది మర్చిపోకముందే నంద్యాల, జగ్గయ్యపేట చచ్చిపోయారని చెప్పని వెళ్ళిపోయిన పరిస్థితులు, అంటే 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఇంకా ఆగల, అంటే అధికారానికి వచ్చిన 60 రోజులు నిండినా కూడా వీళ్ళ రక్తదాహం ఆగకుండా ఈరోజుకి అరువులు చూస్తూ రాక్షస రాజ్యాన్ని ఏ రకంగా నడుపుతున్నారో మనందరం ఇవాళ చూస్తున్నాం మనం.